బీజేపీని బూచిగా దేశానికి ప్రమాదకరమైన శక్తిగా చూడొద్దని ప్రధాని మోడీ అన్నారు. తమది విభజన వాదం కాదన్న మోడీ, ప్రగతి మంత్రంతో ముందుకు పోతున్నామన్నారు. వారణాసిలో పర్యటించిన ప్రధాని తనను గెలిపించినందుకు ప్రజలకి థ్యాంక్స్ చెప్పారు. కాంగ్రెస్ వల్లే ఏపీ తెలంగాణలో అశాంతి నెలకొందన్నారు మోడీ. మోడీ వేవ్కి భయపడే రాహుల్ పారిపోయారని అమిత్ షా, యోగి విమర్శించారు. సార్వత్రిక ఎన్నికల్లో అర్థమెటిక్ పై కెమిస్ట్రీ గెలిచిందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. సొంత నియోజకవర్గం వారణాసిలో పర్యటించిన మోడీ తనపై నమ్మకముంచిన ప్రజలకు థ్యాంక్స్ చెప్పారు. ఉత్తరప్రదేశ్ బీజేపీకి హ్యాట్రిక్ ఇచ్చిందన్నారు మోడీ. రాజకీయ విశ్లేషకులు బీజేపీపై నెగిటివ్ ఇంప్రెషన్తో ఉన్నారని విమర్శించారు. బీజేపీని హిందీ హార్డ్ల్యాండ్ పార్టీగా ప్రకటించడాన్ని తప్పుపట్టారు. ఈశాన్య రాష్ట్రాలు, కర్ణాటక, గోవాల్లో తాము ఏ స్థాయిలో ఉన్నామో వివరించారు. బీజేపీ అధికారంలో ఉన్నప్పుడు మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసినా ఒక్క సమస్య రాలేదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ విభజన సమస్యలు ఇంకా పోలేదన్నారు మోడీ. ఏక్ తంగ ఠేకేదార్ బనాతే హై ఉన్నోనే సిర్ఫ్ ఆంధ్ర కా విభజన్ కియా ఆజ్ భీ వహాన్ పర్ శాంతి కా మాహోల్ నహీ బన్ పాయా హై తెలంగాణ ఔర్ ఆంధ్ర ఔర్ హమ్ వో లోగ్ హై జో ఏక్తా కే మంత్ర కో లేకర్ కే చల్తే హై హమ్ ఉత్తరప్రదేశ్ మే సే ఉత్తరాఖండ్ బనా దే దిలో మే ఆగ్ నహీ లగ్నే దేతే హై ఆజ్ హిందుస్తాన్ కా కోయి క్షేత్ర ఐసా నహీ హై జహాన్ భారతీయ జనతా పార్టీ కే ప్రతినిధి చునతే హో యా నా చునతే హో లేకిన్ లగాతార్ హమారా వోట్ పర్సెంటేజ్ బఢ్ రహా హై. కేరళ హో, తమిళనాడు హో, కశ్మీర్ ఘాటీ హో, ఆజ్ లద్దాఖ్ సే భీ బీజేపీ చున కర్కే ఆతీ హై తో హమ్ ఫిర్ భీ యే పండిత్ లోగ్ బైఠేంగే హిందీ హార్ట్ ల్యాండ్ కీ పార్టీ. కర్ణాటక మే సబ్సే బడా దల్ ఫిర్ భీ హమ్ హిందీ హార్ట్ ల్యాండ్ పూరే నార్థ్ ఈస్ట్ మే వహాన్ హిందీ భాషా సమజనా ముష్కిల్ హై ఫిర్ భీ వహాన్ హమ్ సర్కార్ చలాతే హై. ఆసామ్ మే సర్కార్ చలాతే హై హమ్. లద్దాఖ్ కే అందర్ చున కర్కే ఆతే హై. ఏక్ ఐసా భ్రమ్ పైదా కియా గయా హై హమ్ ఏక్ సర్వ సమావేశక్ సర్వస్పర్శీ ఆర్ సర్వజన హితాయ సర్వజన సుఖాయ కామ్ కర్నే వాలే భారతీయ జనతా పార్టీ కే హమ్ లోగ్ హై. వారణాసిలో అభ్యర్థిగా మోడీ ఖరారు కాగానే అక్కడ రాజకీయ పరిణామాలన్నీ మారిపోయాయన్నారు బీజేపీ చీఫ్ అమిత్ షా. వారణాసి ప్రజలు మోడీపై భరోసా ఉంచారని చెప్పారు. మోడీ లాంటి ప్రజాప్రతినిధి దొరకడం వారణాసి కార్యకర్తల అదృష్టమన్నారు. ఈ ఐదేళ్ల కాలంలో ఎంపీగా వారణాసిని మోడీ అభివృద్ధి చేశారని చెప్పారు అమిత్ షా. మోదీ జీ కే నామాంకన్ కే పెహలే మోదీ జీ కా కాశీ దర్శన్ రోడ్ షో ఔర్ గంగా ఆర్తి కర్నే కా కార్యక్రమ్ నిశ్చిత హువా. కార్యకర్తా కే మన్ కీ ఆవాజ్ కో మోదీ జీ నే స్వీకార్ కర్ పూరే దేశ్ భర్ కే అందర్ భారతీయ జనతా పార్టీ కో జితానే వాలా చునావ్ అభియాన్ హాత్ మే లియా. ఆజ్ తక్ బాబా విశ్వనాథ్ కే దర్శన్ అకేలే హోతే థే మగర్ బాబా విశ్వనాథ్ అకేలే నహీ థే, ఢేర్ సారే మందిరో మే ఉన్కా ఏక్ పూరా దర్బార్ హోతా థా. ఈ దర్బార్ ఆజ్ విశ్వ కే సామ్నే లానే కా కామ్ ఆప్కే ప్రతినిధి ఔర్ హమారే నేతా నరేంద్ర మోదీ. మోడీ వేవ్ చూసే రాహుల్ వలసబాట పట్టారని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ చెప్పారు. మోడీ పాలనలో అన్ని వర్గాల ప్రజలు ప్రయోజనం పొందారన్నారు. మోడీ ఎక్కడుంటే అక్కడ అసాధ్యాలు సుసాధ్యాలు అవుతాయని చెప్పారు యోగి. గడ్బంధన్ ఔర్ మహాగడ్బంధన్ బనాకర్కే ఉనే రోక్నే కీ జిత్నీ కవాయతే థీ बिना रुके, बिना डिगे, बिना झुके भारत माता को अपना सर्वस्व मानते हुए जिन्होंने देश के कोटि कोटि कार्यकर्ताओं को निरंतर इन चुनौतियों को अवसरों में बदलने की प्रेरणा प्रदान की और आज पिछले सभी रिकॉर्ड को तोड़ते हुए विगत पांच दशकों की प्रचंडतम बहुमत के साथ भारतीय जनता पार्टी जिनके नेतृत्व में आज पुनः देश के अंदर एक नई पारी खेलने के लिए सामने आई है. వారణాసిలో ప్రఖ్యాత కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు మోడీ. విశ్వనాథ లింగానికి అభిషేకం చేశారు. మోడీకి ప్రజలు ఘన స్వాగతం పలికారు. మోడీ రెండోసారి ఘన విజయం సాధించిన మే 23ను మోడీ దివస్గా జరుపుకోవాలని ప్రముఖ యోగా గురువు బాబా రామ్దేవ్ పిలుపునిచ్చారు.